ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ధనత్రయోదశి ధనత్రయోదశి లక్ష్మీదేవి పుట్టినరోజు ఇలాంటి అద్భుతమైన రోజున ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజిస్తే చాలు మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత మహాపుణ్యం మీకు కలుగుతుంది ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు కానీ ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే మీరు త్వరలో బంగారాన్ని కొనేంత ధనాన్ని సంపాదిస్తారు మరి ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి రోజు ఏ చుట్టూ ఆకులు ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లో దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది దీపావళికి రెండు రోజుల ముందు హిందువులు జరుపుకునే పెద్ద పండుగ ఆశ్వయుజ బహుళయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు ధనత్రయోదశిని అని కూడా పిలుస్తారు అసలు ధనత్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఇదే రోజున దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు పాలసముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది అదేవిధంగా అనంత సంపదలను ఇచ్చే కల్పవృక్షం దేవవైద్యుడు అయిన ధన్వంతరి కూడా జన్మించారు కాబట్టి ధనత్రయోదశి లక్ష్మీదేవి జన్మదినంగా దేవ వైద్యుడైన ధన్వంతరి జయంతిగా అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అవతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు కాబట్టి ధన్వంతరి జన్మించిన సందర్భంగా కూడా జరుపుకుంటారు ధనత్రయోదశి ప్రాముఖ్యత ఇంకా చాలా ఉంది కొన్ని పురాణాలలో వామనుడు బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క అడుగుతో ఆక్రమించిన రోజుగా అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురుడి చెర నుండి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనానికి అధిష్టాన దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషక్తురాలిని చేసింది కూడా ఈ ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు అందుకే ఈ ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి అందుకే ధనత్రయోదశి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో వృషభలగ్న కాలంలో లక్ష్మీదేవికి పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి ఇలా ఈ సమయంలో పూజ చేయడం వలన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం కొన్ని ప్రాంతాలలో ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు కూడా పూజలు చేస్తారు అదేవిధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు త్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి సాయంత్రం పూట ముందుగా గోధుమ పిండి ప్రేమిదలో ఒక గవ్వ ఒక రాగి నానాన్ని ఉంచి దీపం తయారు చేసుకుని వెలిగించాలి త్రయోదశి మరుసటి రోజు ఉదయం ఆ రాగి నానాన్ని గవ్వను ప్రేమిదలోంచి బయటికి తీసి వీరువాలో లేదా ధనాన్ని భద్రపరిచే ప్రదేశంలో దాచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో పెట్టే యమదీపం వలన తొలగి తొలిగి పెరుగుతుంది ఇలా ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగిస్తే సంవత్సరం వరకు మృత్యుగండాలు తొలగిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ యమదీపాన్ని యమధర్మరాజుకు వెలిగిస్తారు దీనిని సూర్యుడు అస్తమించే సమయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి ఇంటి ఆవరణలో దక్షిణం వైపు ఈ దీపాన్ని వెలిగిస్తారు అదేవిధంగా ఈ దీపం దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టాలి దీనిని యమదీపం అంటారు ఈ దీపం వలన యమధర్మరాజు సంతోషపడి మీ ఇంట్లో వారికి దోషాలు లేకుండా చేస్తాడు అదేవిధంగా ఈ దీపం అంటే యమదీపం చనిపోయిన మన పెద్దవారికి అంటే పితృదేవతలకు దారి చూపుతుందని ఈ రోజు మన ఇంటికి చనిపోయిన మన పెద్దలు వస్తారని వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు ధనత్రయోదశి రోజు బంగారం కొనకూడదు దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది పూర్వం యముడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతనికి సంతానం లేక తపస్సు చేసి ఒక కొడుకును పొందుతాడు కాని ఆ పిల్లవాడు తన పదహారవ ఏట చనిపోతాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తారు ఆ పిల్లవాడికి పెళ్లి చేస్తారు అతని భార్య ధనత్రయోదశి రోజు తన భర్త చనిపోతాడని తెలుసుకుని ఇంట్లో ఉన్న పాత బంగారానంతా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తుంది ఇంతలో యమధర్మరాజు ద్వారం దగ్గరికి మైమర్చిపోతాడు ఆ విధంగా అతడి మృత్యుగండం తొలగిపోతుంది ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజలు చేసి అమ్మవారికి దీపం వెలిగించాలి ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు మీరు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుని లక్ష్మి అమ్మవారి ముందు పెడితే కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే ఎందుకు అంటే షమి వృక్షం అంటే జమ్మి చెట్టు ఈ ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి జమ్మి చెట్టు విశ్రాంతిని ఇచ్చిందని త్రేతాయుగంలో శ్రీరాముడు ఆ ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజుల యుద్ధం చేసి విజయం సాధించాడని దేవి భాగవతం చెబుతుంది అలాగే పాండవుల విజయానికి కూడా జమ్మి చెట్టు కారణమని అంటారు ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలో అయినా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి జమ్మి చెట్టును పూజించి కొన్ని ఆకులను తీసుకుని ఇంటికి వచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యధావిధిగా అమ్మవారికి దీపారాధన చేయాలి అమ్మను పూజించాలి ఈరోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ధనత్రయోదశి పూజా ముహూర్తం ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనత్రయోదశి ప్రారంభమయ్యేది అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు త్రయోదశి తిది ప్రారంభమై అక్టోబర్ ముప్పైవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇక ధనత్రయోదశి ముహూర్తం వచ్చి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం వచ్చి గంట ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఇక ప్రదోషకాల పూజా సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఇక వృషభలగ్న కాలం వచ్చి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ వృషభలగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి ఈ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు అన్ని రకాల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి సంపద శ్రేయస్సు సంతానం కలుగుతుంది జమ్మి చెట్టుకు హిందూ పురాణాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది క్షీరసాగర మదనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా కూడా ఆవిర్భవించాయి వాటిలో ఒకటి దీనిని సంస్కృతంలో వృక్షం అంటారు పూర్వం యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు ముందుగా జమ్మి చెట్టు కర్రలతో నిప్పు పుట్టించేవారు రామాయణ భారతాలలో జమ్మికి విశిష్టత స్థానం ఉంది రావణుడి మీదికి యుద్ధానికి వెళ్లేటప్పుడు రాముడు జమ్మి ఆకులతో ఆదిపరాశక్తిని పూజించినట్లు పండితులు చెబుతున్నారు ఋగ్వేద కాలం నుండి జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు మనం పురాణాలలోనూ వేదాలలోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వర త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత ఎక్కువగా లేకున్నా సుదీర్ఘకాలం బ్రతికేస్తుంది దీని కొమ్మలు ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి దీని వేర్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని నాటువైద్యంలో ఔషధాలుగా వాడుతారు ఈ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చినా దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం అందుకే వినాయక చవితి నాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమి పత్రాన్ని కూడా చేర్చారు ఈ ధనత్రయోదశి రోజు జమ్మి ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా భద్రంగా ఇంటికి తీసుకువెళ్తారు ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు కుబేరుడు ఒకనాడు రఘుమహారాజుకు భయపడి జమ్మి చెట్టు తావున బంగారాన్ని కురిపించాడని కథ ప్రచారంలో ఉంది అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి జమ్మిని తీసుకురావడానికి రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు జమ్మిని అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన త్రయోదశి రోజు మీరు బంగారం కొనాల్సిన పనిలేదు జమ్మి చెట్టు ఆకులను తెచ్చుకుని ఇంట్లో లక్ష్మీదేవి ముందు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి లక్ష్మీదేవిని రోజు ముఖ్యంగా ప్రదోషకాలంలో పూజిస్తే చాలు ఆ లక్ష్మీదేవితో పాటు సకల దేవతల అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది